తూర్పు గోదావరి జిల్లా చిల్లంగి గ్రామంలో వైసీపీ బలపర్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మూరా రమ్య మరియు చిల్లంగి ముగ్గురు వార్డు సభ్యులను సొసైటీ చైర్మన్ చదలవాడ బాబ్జీ, మాజీ సర్పంచ్ నాగబాబు ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఈ ప్రచారంలో నాయకులకి, సర్పంచ్ అభ్యర్థికి, వార్డు సభ్యులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు పల చోట్ల హారతి ఇచ్చి అభ్యర్థులను దీవించారు. ప్రచారం మొదటం జరిగింది. ఇక్కడ సుమారుగా ఇక్కడి నుంచి బెల్లేరి సాయంత్రం 6:30 గంటలకు అందుబాటులో తిరిగి వైఎస్ఆర్ పార్టీ పలపక్షల అభ్యర్థులను, సర్పంచ్ అభ్యర్థి వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించి రేపు పంచాయతీని వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేసి జెండా ఎగరడం కారణం కూడా నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సత్యం పదాలు గ్యారెంటీగా అందరూ ఓట్లేస్తారని తెలియజేసి మొదలు అమ్మయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ అందరికీ నమస్కారం. జగపతినగరం గ్రామ పంచాయతీ పరిధిలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతినగరం పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మన ప్రీతమ నాయకులు కర్రి దత్తురు గారి ఇంటి దగ్గర నుంచి ఇవాళ మొదలుపెట్టడం, కుమార్ గారు, అలాగే సొసైటీ చైర్మన్ బాబీ గారు, అలాగే మాజీ సర్పంచ్ గారు, నేను ఇవాళ ప్రచారంలో భాగంగా జగపతినగరంలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా మూరా రమ్యని 18 ఓట్లకి కూడా బీసీలు అయితే బీసీలు, ఓసీలు అయితే ఓసీలు, ఎస్సీలు అయితే ఎస్సీలు 18 మంది ఓట్లను నిలబెట్టడం జరిగింది. ఈవేళ ఇవాళ మొదట దశగా ఎలక్షన్ ప్రచారంలో పెద్దలందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారి సహకారంతో, జ్యోతులు శంటిబాబు గారి సహకారంతో, కిర్లంపూడి, చిల్లంగి గ్రామ పెద్దలందరి సహకారాలతో పేషెంట్ అభ్యర్థిగా మూరా రమ్యని వార్డ్ మెంబర్లుగా, అంటే 18 మంది ఉన్నారు కాబట్టి అందరి పేర్లు మనం ఇక్కడ ఎనౌన్స్ చేయలేం కాబట్టి 18 మంది వార్డు మెంబర్ని కూడా నిన్న నామినేషన్ వేయడం, ఇవాళ సూట్నీలు కూడా జరిగాయి. ఇవాళ మనకి ఈ 18 వార్డుకి 3 వార్డులు మన ప్యానల్లో వినాలమస్గా నెగ్గడం జరిగింది. వాళ్ళు భవిష్యత్తులో ఈ 18 మంది, అలాగే మన సర్పంచ్ కూడా కిర్లంపూడి, చిల్లంగి జవ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీ ప్రజాసేవ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే పెట్టారో ప్రతి పథకం కూడా మీ ఇంట్లో అందేలాగా, ఎవరికైనా చిన్న చిన్న మిషన్ కోసం ఎవరికైనా అందకపోయినా, కొత్తగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో మీకు ఎవరికైనా పేర్లు రాకపోయినా మళ్ళీ వాళ్ళ ఎలిజిబుల్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేలాగా, ఎవరికైనా పెన్షన్ రాకపోతే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీ అప్లికేషన్ తీసుకుని వాళ్ళ పెన్షన్ శాంక్షన్ చేసేలాగా, ఏ పథకమైనా ఏ గవర్నమెంట్ మీకు రాకపోయినట్టయితే మాకు తెలియజేస్తే మీకు దగ్గరున్న కార్యక్రమాన్ని చక్కబెట్టే బాధ్యత ఈ ప్రజల ద్వారాగా మేము మీకు తెలియజేస్తూ మీ పెంటకోట నాగబాబు.